గత ఎపిసోడ్ లోపల మనము టినిటస్ అంటే రింగింగ్ ఇన్ ద ఇయర్స్ అనే ఒక ప్రాబ్లం గురించి మనం డిస్కస్ చేస్తున్నాము టినిటస్ అనేటి రింగింగ్ అనే సౌండ్ రావడం అంటే చెవులోపల ఈ శబ్దం వినడం అనేది దానికి కొన్ని కారణాలు ఉంటాయి నమస్తేనండి నా పేరు డాక్టర్ రాంబాబు నేను సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్ ఎంతో మందికి ఎప్పుడో ఒకసారి రింగింగ్ సెన్సేషన్ అనేది చాలా మంది ఫీల్ అవుతుంటారు ఈ రింగింగ్ సెన్సేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి యాంగ్జైటీ పెరగడము అది ఒకలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడము అలాగే కొంతమంది డిప్రెషన్కి కూడా గురయ్యి నిద్ర కూడా వాళ్ళు డిస్టర్బ్ అయ్యే ఒక ఛాన్స్ ఉంటుంది అయితే ఈ టినిటస్ అనేటి రింగింగ్ అనే సౌండ్ రావడం అంటే చెవులోపల శబ్దం వినడం అనేది దానికి కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలు లేదో మనం డాక్టర్ని ఈఎన్టీ సర్జన్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు ముఖ్యంగా మనం చూస్తే ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చెప్పినట్టు ఇది హీరింగ్ గ్లాస్తో పాటు ఎక్కువ మందిలో కనబడుతుంటుంది హీరింగ్ లాస్ అంటే ఏంటి మనం వినికిడి సమస్య ఉండడం వినికిడి సమస్య అనేది చాలా కారణాల వలన రావచ్చు కొంతమందికి దెబ్బలు తగలడం వలన వస్తూ ఉంటుంది కొంతమందికి చెవులో చీమ్ కారణం అంటే ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తూ ఉంటుంది కొంతమందికి ఏజ్ రిలేటెడ్గా వాళ్ళు వినికిడి తగ్గిపోతూ ఉంటుండడంతో వాళ్ళకి ఈ సైమల్టేనియస్గా ఈ సౌండ్ అనేది కూడా వస్తుంది అలాగే చెవి లోపల ఇన్నర్ ఇయర్ అంటాం ఇన్నర్ ఇయర్ అనేది మనకి వినికిడిను ప్లస్ బ్యాలెన్స్ ఆర్గన్ కూడా ఆ ఇన్నర్ ఇయర్లో ఉంటుంది వినికిడి సమస్యతో పాటు వాళ్ళకి బ్యాలెన్స్ ఆర్గన్లో కూడా ప్రాబ్లం ఉంటే వర్టిగో అంటే కళ్ళు తిరగడం అనే ప్రాబ్లం కూడా యాడ్ అవుతుంది దాంతోపాటు టినిటస్ అంటే రింగింగ్ సౌండ్ అనేది కూడా వస్తుంది ఇప్పుడు చెవి లోపలనే లేకుండా కొంతమందికి బ్రెయిన్లో కూడా కొన్ని కారణాల వల్ల కూడా రింగింగ్ సెన్సేషన్స్ వాళ్ళు ఫీల్ అవుతుంటారు అంటే నర్వ్స్కి సంబంధించింది హీరింగ్ నర్వు లోపల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి అంటే ఆ నర్వ్ మీద ఏమైనా కంప్రెషన్ కానివ్వండి లేకపోతే ఏదైనా బ్లడ్ వెజల్ ఫ్లో అవ్వడం కానీ లేకపోతే ట్యూమర్స్ రావడం కానీ కనుక ఉంటే ఆ బ్రెయిన్ లోపల ఉండే కారణాలు కూడా కొంతవరకు ఈ హీరింగ్ లాస్ వస్తుంది అలాగే కొంతమందికి ఈ నెక్ పొజిషన్స్ అంటే చెవికి సంబంధం లేకుండా కూడా వాళ్ళకి వస్తుంది నెక్ పొజిషన్స్ డిఫరెంట్గా పెట్టినప్పుడు నెక్ నుంచి వెళ్ళే బ్లడ్ బెజల్స్ కంప్రెస్ అయ్యి అప్పుడు వాళ్ళకి రింగింగ్ సెన్సేషన్ అనేది కూడా వాళ్ళకి కొంత వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ కారణాలన్నీ కూడా మనం డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసినప్పుడు చాలా వరకు కారణాలని మనము ఎక్స్క్లూడ్ చేయొచ్చు అంటే హీరింగ్ ప్రాబ్లం ఉందా లేదా అలాగే వర్టిగో ప్రాబ్లం ఉందా లేదా అలాగే ఇన్వెస్టిగేషన్స్ అంటే స్కాన్ ద్వారా బ్రెయిన్ పరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది కనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది ఇట్లా కనుక్కున్నప్పుడు అటువంటివి ఏమీ ప్రాబ్లమ్స్ లేవని నిర్ధారించుకున్నప్పుడు ఈ సౌండ్ అనేది ప్యూర్లీ ఇన్సిగ్నిఫికెంట్ కింద వస్తుంది కాబట్టి డాక్టర్ గారు మీకు ఇన్వెస్టిగేషన్స్ పరంగా మీకు రీయష్యూరెన్స్ ఇవ్వడం కానీ ఆ టినిటెస్ని కొంచెం వరకు అడ్జస్ట్ అవ్వడం లేకపోతే దాన్ని ఓవర్లుక్ చేసే ఒక ఆటో థెరపీ లాంటివి కూడా మీకు సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది దీని ద్వారా ఆ ప్రాబ్లమ్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు ట్రీట్మెంట్ వరకు వస్తే దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు అంటే డైరెక్ట్ ట్రీట్మెంట్ ఏదో ట్యాబ్లెట్ కానీ మెడిసిన్ కానీ ఇస్తే ఈ సౌండ్ తగ్గిపోతుంది లేదు కానీ ఇండైరెక్ట్గా అంటే ఇప్పుడు హీరింగ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ ఇచ్చి మనం బాగు చేయచ్చు వాళ్ళకి హీరింగ్ కనుక మనం తెప్పిస్తే సౌండ్ మీద కంట్రోల్ వస్తుంది అలాగే ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏమైనా ఉండి వేరే ట్యూమర్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఉంటుంది ఇవన్నీ లేనప్పుడు రీఎష్యూరెన్స్ ధైర్యంగా ఉండడము ఇటువంటి ప్రాబ్లము ఒకవేళ వచ్చినా కూడా ప్రాపర్గా చూపించుకొని కన్సల్ట్ చేసుకున్న తర్వాత దానికి రీయష్యూరెన్స్ తీసుకోవడం అనేది నా సలహా అండి థ్యాంక్ యూ వెరీ మచ్